హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఎండిరోయలు కాంబినేషన్లో కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి దానితో పాటు డ్రై ఫిష్ కానీ డ్రై ప్రాన్స్ కానీ ఎక్కువ కాలం ఫ్రెష్గా ఎలా స్టోర్ చేసుకోవాలో చిన్న టిప్ కూడా చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మా ఛానల్కి ఎంతో ఉపయోగపడుతుంది బాండీలో ఆయిల్ వేసుకొని ఎండ్రాయిలు క్లీన్ చేసి ఇలా వాటర్లో ఉంచాను తర్వాత ఈ ఎండ్రోయిలు అండ్ కరివేపాకు కలిపి ఫ్రై చేయాలండి ఎక్కువ ఫ్రై చేసేకండి ఎండ్రాయిలు మాడిపోతాయి పొడుములాగా అయిపోతాయి కాస్త వేగగానే ఎండ్రోయిల్ని కరివేపాకుని తీసి పక్కన పెట్టుకోండి ఇవి యాడ్ చేయడం వల్ల కర్రీకి టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుందనమాట సో తర్వాత చిటికడు పసుపు వేసుకున్నాను తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలను కూడా యాడ్ చేశాను ఇవి కాస్త వేగాలండి చాలామందికి ఈ ఎండ్రాయిల్ కానీ ఎండు చేపలు కానీ చాలా ఇష్టంగా ఉంటుంది కానీ కుక్ చేసుకునే విధానం సరిగ్గా కుదరదు అంటే స్మెల్ వచ్చేస్తుందని కర్రీ సరిగ్గా కుదరలేదని అనుకుంటారు కానీ ఈ చిన్న చిన్న టిప్స్ అంటే మనం ఇప్పుడు ఎండ్రాయిల్ని మామూలుగా కూడా వేయచ్చు బట్ వేపి వేసాం దానివల్ల టేస్ట్ అనేది అనమాట ఇలా ఫాలో అయ్యి వండుకుంటే కర్రీ అనేది సూపర్గా ఉంటుంది తర్వాత ఇక్కడ తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేస్తున్నాం ఇందులో పులుపు ఇంకా చింతపండు పులుపు ఏమి వేయమండి ఈ కర్రీకి ఈ టమాటా కాంబినేషన్లోనే బాగుంటుంది సో అవి కూడా యాడ్ చేసేసాం బెండకాయ బెండకాయ ఎండ్రోయలు అనేది పెద్ద తెలియని కూర కాదు కానీ అందరికీ తెలుసు బట్ వండే విధానం ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది ఈసారి మీరు కుక్ చేసినప్పుడు ఈ విధానంలో ఉండండి చాలా బాగుంటుంది ఈ టమాటాలన్నీ మగ్గడానికి చిటికడంతా ఉప్పు కూడా వేశాను అనమాట సో మనకి ఎక్కువ టిప్ చూద్దామండి ఎక్కువ క్వాంటిటీలో ఎండు కానీ ఎండు చేపలు కానీ తెచ్చుకున్నప్పుడు కొంతకాలం అయ్యాక అవి మాయిస్ట్గా అయిపోతాయి తేమ పట్టేస్తుందన్నమాట స్మెల్ వచ్చేస్తాయి సో దీనివల్ల ఒక పెద్ద పాత్ర లాంటిది తీసుకొని ప్లేట్ లాంటిది అందులో వీటిని అన్నిటినీ వేసి ఓపెన్ ప్లేస్లో గాలి తగిలేటట్టు బాగా ఎండేలాగా ఎండబెట్టండి అవి పూర్తిగా ఎండిపోయాక కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్స్లో వీటిని తీసి ఒక రెండు కవర్స్లో వేసి మళ్ళీ ఆ కవర్స్ని మూత ఉన్న డబ్బాలో పెట్టేసి మూత పెట్టేసి ఆ డబ్బాని ఫ్రిడ్జ్ అడుగు భాగంలో మనకి వెజిటేబుల్ బాక్స్ ఉంటుంది కదా అందులో పెట్టండి ఎంత కాలమైనా స్మెల్ రావు ఫ్రెష్గా ఉంటాయి తర్వాత ఒక స్పూన్ ధనియా పొడి రుచికి సరిపడినంత కారం కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి ఈ గ్రేవీని అంతా కూడా మిక్స్ చేస్తున్నాను సో మీరు ఈ కర్రీ ఇలా కనుక ప్రిపేర్ చేశారంటే బెండకాయ అంటే ఇష్టపడిన వారు బెండకాయని తినేస్తారు డ్రై ప్రాన్స్ కుదరట్లేదు అయ్యో అనుకునేవారు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కర్రీని తర్వాత బెండకాయను కూడా యాడ్ చేస్తున్నానండి ఇక్కడ ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను బెండకాయ కటింగ్ అనేది పెద్ద రాకెట్ సైన్స్ కాకపోవచ్చు కానీ బిగినర్స్కి చాలా కష్టం ఎందుకంటే నేను కూడా వన్స్ ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని అందుకే నా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చాలామంది పాపం ఎప్పుడైనా మదర్స్ కానీ బెండకాయలు కట్ చేసి ఇవి అన్నప్పుడు యాజ్ యూజువల్గా వెజిటేబుల్స్ని ఎలా క క్లీన్ చేస్తామో అలా క్లీన్ చేసి కట్ చేయడం స్టార్ట్ చేసేస్తారు దానివల్ల గ్లూ గ్లూగా స్టిక్ స్టిక్గా జిగర్ అనేది వచ్చేస్తుంది అలా కాదండి తడి తగలకుండా కట్ చేసుకోండి ఇది రోజు వండేసే వాళ్ళకి పెద్ద విషయం కాదు కానీ పాపం తెలియని పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి పెద్ద విషయమే సో తడి లేకుండా కట్ చేసుకుంటే అనేది రాదు మీరు తడి ఉండి కట్ చేసారంటే కూర అనేది స్వీట్లా అయిపోతుంది అనమాట సో ఆ టిప్పు పాటించండి నేను వాటర్ వేసాను ఉప్పు కూడా సరిపడా వేస్తాను కూర అంతా ఇగిరిపోయింది ఇప్పుడు ఫైనల్గా ఎండ్రోయలు కరివేపాకు కూడా యాడ్ చేసేస్తున్నానండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే బెండకాయలు ఎండ్రోయలు టమాటా కాంబినేషన్లో అద్దిరిపోతుంది ఇది చపాతీలోకి బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది సో తప్పకుండా మీరు కూడా ఈ కర్రీని ప్రిపేర్ చేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్